మర్వాలైతే చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు పాడండి, వినేలా ఉండాలి. వంగకొండ నిలబడండి. చేతిలో ఉండేది విసిరి పడేయండి, త్వరగా పడే. ఇప్పుడు పాట పాడాలలో ఒక విషయాన్ని తెలుసుకోండి, ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. ఇప్పుడు రెడీగా ఉండండి, పాడండి. చెవులు పోతున్నాయి, ఎంత నీచంగా పాడుతున్నారో ఇప్పుడు నేను పాడతాను, వినండి. అదేంటి సద్దో? సరే ఇంకోసారి ట్రై చేద్దాం. ఎవరు పాట పాడేటప్పుడు గురగబెట్టేది? బయటకు రండిరా, నేను అంతా తేలుస్తాను. నిన్ను తీసుకొచ్చా చూడు, నాదే బుద్ధి తక్కువ. తప్పుగా చెప్పాను తమ్ముడు, మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకు. చివరిగా ట్రై చేసి చూద్దాం. అలా చూసావా, ఆ విక్కే వచ్చాడు. అదరిపోయింది. ఈ పసుపు టోపీ గాడే కల్ప్రెట్టా? అప్పుడు వాడి కథని నేను చూసుకుంటాను. అమ్మేపాడు కదా, చూసు వెళ్ళిపో వెళ్ళిపో. ఇలా చూడు, నన్ను ఇబ్బంది పెడితే నేను ఊరికే విడిచిపెట్టను. నేను చాలా గొప్ప హీరోని అనుకున్నాను, ఇలా భయపడుతున్నావేంటి? ఇప్పుడు ఆపుతావా లేదా? అరే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అది ఎక్కడికి వెళ్ళింది? నా తోపిడే తీసుకెళ్ళిపోయావా? ఎంత ధైర్యం ఉంటే పాడేటప్పుడు అరుస్తాడు. చాలా సూపర్ గా చేశారు తెలుసా, నేను మీలాగా ఎగిరి ఎగిరి కొట్టాలని ఆశ. మీరే అద్భుతమైన పక్షి. సరే మన పని ప్రారంభిద్దామా? సరే. కాసేపు ముందు ఓవర్ గా చేసావు కదా, అది ఎప్పుడు చేయి చూద్దాం. నన్నే బంధించావా, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఆ పక్షి సమస్య ఎలా ఉంది? మర్యాదగా పక్షిని వదిలేసే, లేకపోతే నేను ఊరికే విడిచిపెట్టము. అరిగత్తు బాగు, లేకపోతే నీ పని అంతే. అరిగత్తు బాగు, దాన్ని వదులుతావా లేకపోతే మాతో తనులు తింటావా చెప్పు. రా తమ్ముడు, త్వరగా వెళ్ళి పట్టుకుందాం. అలాగే తమ్ముడులారా, ఇంకా తిరిగి ఇటు వైపు రాకండి. నేను కూడా ఒక ప్లాన్ ఉంచాను. నువ్వు ఏంటి చూస్తున్నావు, నీకు స్టైల్ గా హెయిర్ కట్ చేసేనా? ఎవర్రా అది నా వెనక వచ్చి? నేను ఎలుకబంటిని, తనని వదిలేసాయి. అంతే కదా, తీసుకో తమ్ముడు, నీకు లేదా తీసుకో. మీరు భయపడకండి, మిమ్మల్ని నేను కాపాడుతాను, మీరు కాస్త వెనకుండండి. ఆగు తమ్ముడు. ఓ
ఇలా చూడు బ్రయర్, ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది కాక వేరేదేనా ఉపయోగించాలి. అలాగా? అవును, మీకేం కాలేదు కదా. మీరు దిగులు పడకుండా ఉండండి, మిమ్మల్ని నేను కాపాడుతాను, సరేనా? అరే, మీద్దరిని ఊరికే విడిచిపెట్టాను రా. మళ్ళీ ఇంకోసారి నా ముందు కనపడకండి, కనపడారనుకో నలిపేస్తాను. చూడండి, ఇంతకంటే మీరు బాగానే పాడొచ్చు. బ్రాంబుల్, నువ్వేంటి ట్రై కూడా చేయనంటున్నావు? నన్ను క్షమించండి, శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఉండు. నాకన్నా నీ గొంత ఎక్కువగా వినపడుతుంది. ఇప్పుడు భోజనం గురించి ఆలోచించకండి, మళ్ళీ ట్రై చేయండి, ఫోకస్ చేయండి. భోజనం ఇప్పుడు కాదు, ముందు దీన్ని సరిగ్గా గమనించు. ఓకే, ప్రారంభించండి. ఇలాగే పాడాలి. చాలు, జరిగిన వాడిని బుర్రని పగల కొడతాను. ఎంత ధైర్యం ఉంటే వాడు నేను పాడేటప్పుడు చెట్టు నరుకుతాడు. అమ్మ బాబోయ్, ఈ చెట్టు చాలా పెద్దదిగాను అద్భుతంగాను ఉంది, నరుకుదాం. అరే బట్టతలోడా, ఎంత ధైర్యం ఉంటే మా అడవులోకి వచ్చుంటావు. మాట్లాడకుండా ఉండు తమ్ముడు, మనల్ని చూస్తే జాగ్రత్త పడతాడు. మనం ఒక ప్లాన్ వేసుకుని అక్కడికి వెళ్ళాలి, అప్పుడే వాడిని మనం పట్టుకోగలుగుతాం. మనం అక్కడికి వెళ్ళి, ఆ మేడం ఎక్కడ? నేను ఇది ఒప్పుకోను, నిన్నేం చేస్తానో చూడు. పెద్దోడా, నన్ను ఎందుకు ఆటో వదిలింటే వాడంతా తెలుసుంటాను. పోయినసారి ఏం జరిగిందో గుర్తుందిగా, ఆ లాగర్ వేక్ మిమ్మల్ని బంధించాడు, అందువల్ల ఇప్పుడు మేం చూసుకుంటాం, సరేనా? ఏం చేస్తారు? దీంతో మనం ఏదైనా చేయొచ్చా? పెద్దవాళ్ళని చూసి నేర్చుకోండి. మళ్ళీ వాళ్ళు వచ్చేసారా? నా దగ్గర నుంచి నీకు ఏం కావాలి? నా కోసమా? ఇదిగో ఫ్రెండ్ అవడానికి తెల్ల జెండానే కదా చూపిస్తారు, ఇది ఏంటి? ఓ, ఇది కొత్త ట్రెండ్. థ్యాంక్ యూ. ఇది ఎలా ఉంది? నువ్వు ఏం చేస్తావో చూస్తాను. ఈరోజు స్టార్ట్ అయ్యేటప్పుడు బాగుండి, ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి? అంతే, ఉన్న ఒక దుర్మార్గుడు పారిపోయాడు. పదండి, మనం వెళ్ళి పాడుకుందాం.